డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి నా పని చెయ్యాలి. ఆయన మాట వింటే ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒక వ్యక్తి జీవితంలో నాకు తెలుసండి, నేను అనుభవించాను. ఆయన్ని నమ్ముకొని తమ జీవితాలను ప్రభువుకి అప్పగించిన వారెవ్వరు కూడా దరిద్రులు ఎవరు, బిచ్చగాళ్ళు ఎవరు. దావీదు అన్నాడు ఒకసారి, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోడ్నయ్యాను, నేను చాలామంది కుటుంబాలు చూస్తున్నాను, కానీ నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదు. సింహపు పిల్లలు లేమిగలిగి ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కోదం ఉండదు. మరి ఎప్పుడు ఆ మాట వరకే చెప్తూనే ఉంటాం, కానీ మీకు ఎన్ని కోదవులు అడిగితే ఎన్ని చెప్తారు చెప్పండి, మీకు ఎన్ని సమస్యలు అంటే ఎన్ని ఉన్నాయో చెప్పండి, మీది ఏంటి, మీ సంగతి ఏంటో కొంచెం చెప్పండి అంటే ఎంతమంది ఏడుస్తారో తెలుసా, ఎంతమంది బాధపడతారో తెలుసా. నా బతుకంతా పాడు చేసుకున్నాను, నా అవకాశాలన్నీ పాడు చేసుకున్నాను, ఇంకా నేను ఇప్పుడు ఏం చేసేది అనే స్థితిలో ఉంటారే. అటువంటి వారికి ఈరోజున ప్రభు చెప్తున్నాడు, నువ్వు పొద్దునే వచ్చిన వ్యక్తి అయితే ఇంకా ధన్యం, నువ్వు మన తర్వాతైనా ఏవైనా, నీ వయసు 10 ఏళ్ళైనా, నీ వయసు 70 ఏళ్ళైనా, ఇంకా నీకు అవకాశం ఉంది. మనం ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఏమన్నాడు చూడండి, వీరితోటి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి, ఆ గంటన్న చేయండి పని, గంటన్న చేయండి. అయిపోయిందండి, 6 గంటలకి గంట కొట్టేశారు. ఇప్పుడు అందరూ కూలోళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, లైన్లో నిలబడి పోతా ఉన్నారు. ఎవరు ముందు వెళ్తారు చెప్పండి చూద్దాం. ఏ వాళ్ళందరినీ పక్కకు తోసేసి, ఏయ్ మేము మొదట వచ్చామాయ్, నువ్వు ఇప్పుడు వచ్చి అప్పుడే పోతారంట, ఉండా అని ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ పోతా ఉన్నారు. యజమాని డబ్బులు ఇస్తా ఉన్నాడు, అందరికీ ఒకటేలాగ ఇచ్చాడా, ఏమన్నా తేడాగా ఇచ్చాడా? అందరికి ఇస్తే ఈ ముందు వచ్చిన వాళ్ళు ఆ ఒక దేనారం పెట్టుకొని, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఉదాహరణ ఇచ్చి మాకు ఉదాహరణ ఇస్తాడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఉదాహరణ ఇచ్చి మాకు ఉదాహరణ ఇస్తాడా. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఒకటి అండ మేము పొద్దు నుంచి పనిచేస్తే ఎండకు ఎర్రగా పాడైపోతే ఏం, అసలు ఆ ద్రాక్ష తోటలో ఎంత పని ఉండదంటారు? మొదట మాట్లాడుకున్నప్పుడు ఎంతమంది కూలోళ్ళు కావాలో అంత పనికి మాట్లాడుకుంటారా, లేకపోతే ఎక్కువ మంది వాడుకుంటారా? అంతే వాడుకుంటారు కదా, అంతమంది చేయాల్సిన పది కదా. ఇప్పుడు ఎంతమంది చేశారు? అప్పుడు మొదటి వచ్చిన వాళ్ళకి ఏమైంది పని, పని తగ్గిందా లేదా? కొంతమంది కూర్చొని ఉంటారు బండ్ల మీద కూర్చొని, చేయండి రా చేయండి, పొద్దు నుంచి మేము జాతర ఉన్నాం. వీళ్ళు మేనేజర్లు అయిపోయారు. ఏంటండి వాళ్ళు రాగానే ఇది ఎవరంటే ఒక పని చేయమంటే వాళ్ళు రాగానే వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంటే ఎంత దేవుడు అన్ని చూస్తున్నాడండి. అపనమ్మకస్తున్న దేవుడు ఆశీర్వదించడం, దేవుని కార్యాలు అజాగ్రత్తగా చేసేవారు ఆ శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి ఏం చేశాడు ప్రభువు? చూశాడు, నువ్వు చేసింది నువ్వు చేసావు, ఆయన చేసింది ఆయన చేశాడు. మీరు ఎందుకు అడుగుతారు? ఒక మాట అన్నాడు చూడండి అక్కడ, అందుకు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నీకు నేనేం అన్యాయం చేయలేదే, నువ్వు పొద్దున ఎంత పేర పడుకున్నావు నా దగ్గర, ఓ దినారు పేరు ఒకదారు ఇచ్చేసాను కదా, నీకేం అన్యాయం చేయలేదు కదా, నేను పక్కోడికి మేలు చేస్తే నీకెందుకు బాధ, పక్కోడికి ఎక్కువ ఇచ్చుకుంటే నీకెందుకు బాధ, ఏమన్నాడు? నీకు ఇచ్చినట్టే కడపలో వచ్చిన వారికి కూడా నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నాకు ఇష్టం వచ్చినట్టు నా డబ్బులు నేర్చుకుంటాను, నువ్వేంది నా ఇష్టం, అదేంటో మనకి అండి. పక్క వాళ్ళకి ఎక్కువ ఇస్తే మనకి బాధ ఉంటుంది అండి. అక్క చెల్లెలకి 2 చీరలు తెచ్చాడు అనుకోండి, వాళ్ళ డాడీ చీరలు అంటారా డ్రెస్సులు అంటారమ్మా, మూతులు ఒక్కొక్కళ్ళు మురిచేస్తుంటారు, అక్కకేమో ఎర్ర కలరా నాకేమో పింకా, ఏంటండి ముందు ట్యాగులు చూస్తారు కొంతమంది, ట్యాగ్ చూసి ఎక్కడన్నా 35 పైసలు ఎక్కువ ఉన్నా సరే అదే కావాలి నాకు. ఇతరులతో పోల్చుకోవటం మన పని కాదండి. మనకి ఏది ఇచ్చాడో దేవుడిని దాన్ని సంతోషంగా తీసుకుంటే మనం ధన్యులమవుతాం. మనం ఎంతసేపు ప్రభు పనిచేశామన్నది ముఖ్యం కాదు, ఎంత సారవంతమైన పని చేశామన్నది ముఖ్యం.
చాలామంది కూలి పనిచేసి కష్టపడే వాళ్ళకి కూలి ఎంత ఉంటుందండి రోజుకి? చాలా తక్కువ ఉంటుంది. మేనేజర్గా ఉంటాడు ఒకడు, వాడికి ఎంత ఉంటుంది కూలి? చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి అలా కూలి వాళ్ళు అలాగే సరిగారంట, మేమేమో మూటలు మోసుకుంటూ చెమటలు పడుతుంటే ఆయనేమో నీట్గా డ్రెస్ చేసుకొచ్చి ఏదో పెన్నట్టు పట్టుకొని అట్టట్ట తిరిగి అట్టట్ట తిరిగితే ఆయనకేమో అంత జీతం, మాకేమో ఇంత కూలి అని యజమాని దగ్గరికి వెళ్ళి ఇలాగే సరిగితానన్నాడట. అది కదమ్మా, అక్కడికి వెళ్ళండి, అక్కడ నాలుగు లారీలు ఆగి ఉన్నాయి, అవేంటో అడిగి తెలుసుకొని రావయ్యా అన్నాడంట. కూలి ఆయన గబగబ పరిగెత్తాడు. గబగబ పరిగెత్తి అవి బియ్యం అంటండి ధాన్యం అంట అని చెప్పేసాడు. వచ్చి మేనేజర్ని పిలిచి అవేంటో పిలుచుకొని తెలుసుకొని రావయ్యా అన్నాడట. ఆయన వెళ్ళి 5 నిమిషాలు ఆయన కూడా వచ్చి అవి తంజావూరు ధాన్యం అంటే తమిళనాడు నుండి ఒరిస్సాకి వెళ్తున్నాయంట, అది అక్కడ 30 రూపాయలంట, అక్కడ 100 రూపాయలకు అమ్ముతారంట, అన్ని ట్యాక్సులు పోగా 50 రూపాయలు బస్తాకి మిగులుతుందంట, ఈ 3-4 లారీల్లో 2 లక్షల లాభం అంట, ఈ అడ్రస్ ఇదిగోండి, ఆ తీసే అడ్రస్ ఇక్కడ, పంచే అడ్రస్ ఇక్కడ, అన్నీ చెప్పాడు. ఇరా ఏం కూలాడా, చూసావా వ్యత్యాసం? నువ్వు చెప్పిందేంటి, ఈయన చెప్పి నువ్వు చెప్పిన దానివల్ల నాకు దమ్ముడి ప్రయోజనం, ఇతను చెప్పింది ఆ రోజు ఇప్పుడు నాకు 50 లక్షలు, నేను ఇది చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, కాబట్టి నేను 50 లక్షల్లో 10 లక్షలు ఇస్తాను అడుగు చేతో, నీకెందుకు బాధ? ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వారికి ఇస్తాడు. ఎవరు దేవుని కొరకు తమ నేను గమనించి చూచింది ఏంటంటే, మన సొంత పని అయితే మనసు పెట్టి చేసుకుంటామండి, ఇతరుల పనులు అయితే మనం ప్రభుత్వం పనులు అయితే చూడండి 3 రోజులకు కూలిపోద్ది బ్రిడ్జి, బ్రిడ్జిలన్నీ కూలిపోతాయి, ఊడిపోతుంటాయి కారణం. అలాగే నీ ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఒక కాంట్రాక్టర్ అట్లాగే ఉన్నాడంట ఒక యజమాని దగ్గర, చాలా కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే ఆ యజమాని ఒకరోజు పిలిచి చాలా చేసి పెట్టావయ్యా నాకు మంచి ఇల్లు కట్టి పెట్టాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మంచి సిమెంటు మంచి వుడ్డు మంచి ఆయన తెచ్చి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చి నాకు మంచి ఇల్లు కట్టి పెట్టామని చెప్తే పెద్ద ఇల్లు కట్టి పెట్టాడండి. అంత కట్టి గృహప్రవేశం రోజు ఆ మేనేజర్ని పిలిచి నాకు 100 ప్రాజెక్ట్స్ చేశాడేదా, ఈ ఇంటిని మేనేజర్ గారికి నేను ప్రజెంటేషన్ ఇచ్చేస్తాను అన్నాడంట. అంటే బో నేడుతున్నాడంట, ఇదేంటయ్యా ఇంత పెద్ద భవనాన్ని నీకు ఇస్తున్నానంటే ఏడుస్తావు ఎందుకు అంటే ముందు చెప్పలేదే అంటున్నాడంట. ముందు చెప్పకపోవడం ఏంటి, చెప్పారు కదా మంచి సిబ్బంది మంచి ఆయన ఎంత ఖరీదో చెప్పారు కదా, నెత్తి కొట్టుకుని ఏడుస్తున్నాడంట, అది 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదంట, అది చెత్తకర్ర తెచ్చి టేక్కర్రని సగానికి సగం మిస్ కమిషన్లు కొట్టేసి అన్ని డూప్లికేట్ వాడేసి అట్టట్ట రంగులేసి నిలబెట్టాడు, అంతే. గట్టిగా కొట్టిందా ఒక దెబ్బ భూకంపం కానీ వరద కానీ రాలిపోద్ది అన్నమాట. అందుకు ఏడుస్తున్నాడు, ఏమైంది, నీకోసమే దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తే నీ చేతులారా నీకు వచ్చిన అవకాశాన్ని ఏం చూడండి. మనం దేవుడి పని అంటే అట్ట చేస్తాం, దేవుడు మనల్ని పని చేయమనేది ఎందుకంటే ఆ చేసిన ప్రతికి మనకు ప్రతిఫలమిస్తాడు ఆయన. దేవుడు ఎప్పుడు అచ్చుండడు ఎవరికి, దేవుడు ఎవరికి అచ్చుండడండి, నా నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోడు. ప్రవక్తను ఒకడు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావాల్సిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ 1 గంట వచ్చిన వాళ్ళు కృతజ్ఞతతో పనిచేశారండి, ఎవ్వరూ పెట్టుకోకపోయినా ఇంత గొప్ప యజమాని ఇంతగా పెట్టుకున్నాడు మనల్ని. 1 గంట పనిచేస్తే ఒక ఇడ్లీ పెడతారేమో తిని తెలిసిపోదామని వచ్చారు పాపం వాళ్ళు. అసలు గంట చేస్తున్నప్పుడు కృతజ్ఞత చేశారు, నమ్మకంగా చేశారు. వాళ్ళందరూ కూర్చొని ఉన్నా కూడా వీళ్ళు కష్టపడ్డారు, ఒక దీనారం ఇచ్చేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, మేము దీనికి పాత్రలు గవయ్యా, మేము ఇప్పుడే వచ్చామన్న కృతజ్ఞతతో స్తుతితో ఉన్నారు. వాళ్ళని దేవుడు మెచ్చుకున్నాడు, వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనం దేవుని పని చేసినప్పుడు దేవుని కార్యాలు చేసినప్పుడు నువ్వు పాట పాడితే మనస్ఫూర్తిగా పాడాలి, నువ్వు ప్రసంగం చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి, నువ్వు కానుకిస్తే హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, నువ్వు ఏది చేసినా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు నీ క్వాంటిటీ కాదు నీ క్వాలిటీ ఆఫ్ రిలీజ్ భక్తిని చూస్తాడు ఆయన. క్వాంటిటీ చాలా పెద్దది ఉండొచ్చు మనకి, క్వాలిటీ లేకపోతే ప్రయోజనం ఏముంది? కొన్నిసార్లు లారీలో గడ్డ వేసుకొని వెళ్తారు చూసారా, ఆ పక్క ఈ పక్క దిగిపోతా ఉంటుంది, రోడ్ అంతా నిండిపోద్ది, అబ్బాయి ఎంత గడ్డి ఎంత గడ్డి అని ఉంటుంది మన కా. ఒక కగ్గిపల్లె వేసామంటే అంత బూడిది మిగులుతుంది. ఏంటండి, రేపు దేవుడు అగ్ని పరీక్షతో మన భక్తిని మన విశ్వాసాన్ని మన పనిని పుటం వేస్తాడట.
కొయ్య, కాలు, గడ్డి వంటి పరిచరలన్నీ కాలిబూడిదైపోతాయి. బంగారము, వెండి, వెలగలరాళ్ళు వంటివి అగ్నిపరీక్షకు నిలబడతాయి. అగ్నిపరీక్షకు నిలబడినప్పుడు దానికి ప్రతిఫలం పొందుతాం. ఒక డైమండ్ ఎంత ఉంటుందండి? ఇంత పిసరంత ఉంటుంది అంతే. అది ఇంతే ఉంటుంది దాన్ని. అది పెద్ద లారీలు పెట్టి తీసుకెళ్ళక్కర్లేదు దానికి. మూడు లారీలు కావాలా డైమండ్ తీసుకెళ్తానికి ఇంత? కానీ ఆ డైమండ్ ఖరీదు ఎంత చెప్పండి? అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? అది ఎన్ని నగుశీలు, ఎన్ని రిఫ్లెక్షన్స్ ఇస్తుందో చూడండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బతికే బతుకును దేవుని కొరకు బ్రతకాలండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు బైబిల్లో, 6 నెలలే సేవ చేశాడు. ఎంతకాలం? నిక్కచ్చేడు సేవ చేశాడు. రాజైన పేదైన ఎవ్వడిని వెనకబెట్టలేదు. ఎవడి తప్పులు వాడికి ఎత్తి చూపించాడు. యేసు ప్రభువును హెచ్చించాడు. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది, ఆయన చెప్పులు వారి పట్టుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదన్నాడు. హేరోదు రాజుతో నువ్వు చేసేది అన్యాయమయ్యా, నీ సహోదరుడు భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు, నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు, ప్రజలందరూ నీకులా చేస్తే దేశమైపోద్ది అని బహిరంగంగా గద్దించినందుకు నీ తలకాయ నరికేస్తానంటే ఆ హెరోదియ కాళ్ళు పట్టుకొని ఉంటే తల ఉండేదండి. హెరోదియ కాళ్ళు పట్టుకొని ఉంటే ఏముండేది? తల ఉండేది. ఏముండేది? తల ఉండేది. ఏముండేది కాదు, పరలోక రాజ్యంలో సింహాసనమో ఉండేది కాదు. తల పోయినా పర్వాలేదు, బతకలేకపోయినా పర్వాలేదు, నేను మరణం వరకు నమ్మకంగా ఉంటాన్నాడు. నరికివేయబడ్డాడు. ఏంటండి, మనం ఎంతసేపు భక్తిలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నది? నువ్వు యేసు ప్రభువే చెప్పాడు యోహానుని గురించి, అతడు మండుచు వెలుగుచున్న అగ్ని వంటి వాడు, దీపం వంటి వాడు, ఈ స్త్రీలు కనిన వాడిలో ఇతని కంటే గొప్పవాడొకడో లేడు అని చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడైనా, నువ్వు ఎన్ని సంవత్సరాలు నాన్సుడు భక్తితో ఉన్నావేమో, ఆచార భక్తితో ఉన్నావేమో, నులివెచ్చని భక్తితో ఉన్నావేమో, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఊరకనే ఉన్నావేమో, డిగ్రీలు చదివాని అంటున్నావు, నీకు ఆ పనొచ్చు అంటున్నావు, ఈ పనొచ్చు అంటున్నావు, అది చేస్తానంటున్నావు, ఇది చేస్తానంటున్నావు, అన్నీ తెలుసు అంటున్నావు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఎంతకాలం నువ్వు కూర్చొని ఉంటావు? ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ఇంకా ఇది లాస్ట్ ఛాన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. పని చేస్తాను, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను, ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నేను పొందుతాను అని తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే చెప్పండి దేవుడితో, ఇదిగో ప్రభువా, ఇప్పటికే నా జీవితం ఎంతో వృధా అయిపోయిందయ్యా, నేను జీవించిన కాలం ఎంతో ఉంది, నేను సాధించింది ఏమీ లేదయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి మీ క్రైస్తవులు ఉన్నావు అది ముఖ్యం కాదు, నీ మనస్సు దేవునికి ఇచ్చి ఎంతకాలమైంది, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఎంతకాలమైంది, ఈ ప్రభు నీ ప్రభుగా అంగీకరించి ఎంతకాలమైంది అన్నది ఈరోజు రూఢిపరచుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన, చూడయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు. మాలో ఎవరైనా సరే తండ్రి, ఆది నుండి నేను ఎరిగిన వారమైనా, నిన్ను ఎరగని వారమైనా, నిన్ను బాధ పెట్టిన వారమైనా, నీకు లోబడిన వారమైనా, నువ్వు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావే. ఎప్పుడు దేవుడు నాకు ఏదో ఇవ్వలేదంటూ సణిగేవారిగా మేము ఉండిపోకుండా సహాయం చేయను ఆయన. ఏం చేశాడు దేవుడు అని ఎన్నో మేళ్ళు పొంది గొణిగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తండ్రి, నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నీవు ఏది ఇస్తే అది చాలని, నువ్వు కనికరిస్తేనే చాలన్న ఆ చివరి సమయంలో వచ్చిన వారి వలె మాకు ఆ కృతజ్ఞత మాకు దయచేయను ఆయన. ఆ యొక్క నమ్మకత్వం దయచేయి ప్రభువా. దవ్వా, నీ కొరకు కొద్ది సమయమైనా కష్టపడాలని, నీ రాజ్యాన్ని కట్టాలని, నీ కోసమైనా ప్రయాసపడాలనేది మాకు ఆశ దయచేయి తండ్రి. ఎంత పనులు చేస్తున్నాం లోకంలో డబ్బుల కోసం, ఎంతమందికి దాసులమవుతున్నాం ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఎంతమందికి లంచాలు ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నామయ్యా. అయ్యో, ఇంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టుకొని మనుషులను ఆశ్రయించి నష్టపోయామయ్యా. ఇక చాలు నాయన, ఇదిగో నా జీవితం నాయన అని ఎవరెవరు ఈ రాత్రిని అప్పగించుకుంటున్నారో వారిని చూడయ్యా. ఇప్పటికే జీవితం అంతా పాడు చేసుకున్న తాగుబోతులుగా ఉన్నవారిని ఈ రాత్రి ఒక మార్పు దయచేయి తండ్రి. ఏ ఉద్యోగం లేదంటూ ఊరకు ఉన్నవారికి నీ పని గొప్ప పని దయచేయి నాయన, నీ రాజ్యాన్ని కట్టే పని దయచేయి తండ్రి. మాకిచ్చావు చేతులు, మాకిచ్చావు స్వరము, మాకిచ్చావు జీవము నాయన, ఇవి నీవిచ్చినవే కదా, నీ కొరకు వాడటానికి సహాయము దయచేయి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారి
ఎన్ని కొరతల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో చూస్తున్నావు, ఎంతమంది శరీర సంబంధమైన బాధలలో ఉన్నారో చూస్తున్నావు. అటు వారిని ఆయన నీవు రాత్రి దర్శించు నాయన. ఇదిగో ఇది మొదలుకొని నేను ఆశీర్దిస్తానని నడినెత్తి నుండి నరికాలు వరకు ఉన్న ప్రతి అనారోగ్యమును నజరడి యేసుక్రీస్తు నామంలో పారదోలుచున్నాము తండ్రి. ఏ పని లేదన్న వారికి పనులు దయచేయి నాయన. ఏ సంపాదన లేదన్న వారు సంపాదించినట్లుగా ఆశీర్దించు తండ్రి. జీవితంలో అనేక పోరాటాలలో నష్టపోయి మూలబడ్డవారు, కృంగిపోయిన వారు, ఇక మేము ఎవరికి పనికిరామనుకున్న వారు, ఈరోజు ప్రభువు నన్ను పిలిచాడు అన్నది గుర్తించి లేచి నీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000-3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్టులో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10 లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావలసిన ఇన్ఫర్మేషను అందిస్తారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ను దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు.